సో వెంకయ్య ఫ్రై కూడా చేసేస్తుంది నా ఫ్రెండ్స్, అందుకోసం చెప్పేసి తాళం పెడుతుంది. చూసారా కుక్క పిల్లల వీడియో చూపిస్తున్నారు, మరుగుతుంది కదా ఆపేద్దాం. సో లేవి నియమంతో పనంతా అయిపోయింది. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి మీ ధరణి, అందరూ ఎలా అన్నారు, పోన్నారా? నేనైతే బాగానే ఉన్నాను. ఇప్పుడే పడుకొనే తెలియసా, టైం 8:15 అయింది. చాయ్ పెట్టడానికి పాలైతే పొయ్యి మీద పెట్టినా అనమాట, బద్ధకంగా ఉంది. పొంగము తగ్గించేసిన నాకు, అన్ని తగ్గినాయి, ఇంకా కొంచెం దగ్గు ఉంది, పొడి దగ్గు అంటాం కదా, సో అది అంతే. నేను బాగానే ఉన్నానా, సన్నమైపోయాను కదా, మొహం గట్ట లాగేసింది. అలాగా హ్యాపీ కదా, మళ్ళీ హ్యాపీలా ఉన్నాను అన్న. ఎందుకు రసుపాప అయితే ఇంకా పడుకుంది, లేగలేదు. నన్ను జోకూడదు అనమాట, పిల్లల్ని పెద్ద నీ తండ్రి జోకూడదు, అది నన్ను జోకూడదు. నవ్వస్తుంది అసలు కొన్ని కొన్ని భలే జోకడుతుంది తెలుసా, ఇప్పుడు కూడా ఉంది లేపడానికి. నీకు లేపడానికి వచ్చిన ఇలా ఏం తెలియదు జోకొట్టి గీతంతో భలే ఉంటుంది అసలు. రోజంతా కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. నువ్వు తక్కువ టైం స్పెండ్ చేయడం, నేను ఎక్కువ కదా, మార్నింగ్ నుంచి నైట్ వరకు చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే మీకు చాయ్ పెట్టేస్తున్నా ఆల్రెడీ, అందుకే పాలు పొయ్యి మీద పెట్టాం. మా ఆయనకి చాయ్ పెట్టి ఇంకా అంటారు, ఆల్రెడీ పెట్టేసిన. సో ఆల్రెడీ ఇవి మరిగిపోయినాయి పాలు. సో ఈ పాలు సైడ్కి పెట్టేద్దాం అందాక. ఇదిగోండి, ఇది దగ్గు, ఈ దగ్గు ఉంది. అన్నీ మరిగిన పాలే కొంచెం కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది. టీ పొడి కట్టా, టీ పొడి, షుగర్, టీ పొడి కూడా లాస్ట్కి వచ్చేసింది. సో ఇంతవరకు మైక్ పెట్టుకున్నా బట్ అది కనెక్ట్ కూడా కాలేదు, మళ్ళీ ఇప్పుడు కనెక్ట్ చేసుకో. సో ఫైనల్గా చాయ్ అనేది మరిగిపోయింది, మరి కొంచెం బాగా మరిగినది, మరుగుతుంది కదా ఆపేద్దాం. సో మా ఇద్దరికి చాయ్ అనేది రెడీ అయిపోయింది. యాక్చువల్గా నేను ఆల్రెడీ ఇప్పుడు ఇడ్లీ పెడుతున్నా, మీరు అందరు చూసారు కదా, ఇడ్లీ పెడుతున్న దాన్ని పిలిచి నీకు ఒక మంచి వీడియో చూపిస్తాను అన్నారు. ఏంటని నేను వస్తే ఇంట్లోకి చూసారా కుక్క పిల్లల వీడియో చూపిస్తుండ్రు అనమాట. సో మా ఆయన ఏమనాలి మీరే చెప్పండి. నాకు ఇష్టమని తెలుసు, నాకు ఇష్టమని తెలుసు కుక్క పిల్లలు అంటే, బట్ ఎందుకు పిలిచినావు నువ్వు? ఎలాగో కొనవు కదా నాకు, నాలో ఉత్సాహం రాదు, ఉండేదంతా మైండ్ అంతా ఆఫ్ అయిపోతుంది, డిస్క్రైజ్ అయిపోతాను. నాకెవరైనా వస్తే నేను ప్రమోషన్ చేస్తాను కంపల్సరీగా. ఒక్కొక్క పిల్లని ఇవ్వాలి కానీ వాళ్ళకి జీవితాంతం ప్రమోషన్ చేయమని చేస్తాను. నాకు అంత ఇష్టం ఒక్కొక్క పిల్లలు అంటే. ఎప్పుడు కొంటావు అయితే? సో ఇప్పుడైతే బొంబాయి చట్నీ చేస్తున్నా, అందుకోసం ఉల్లిపాయ అయితే కట్ చేస్తున్నా. మీరందరూ చాలా మంది అంటారు ఏంటక్క ఎప్పుడు చూడు ఇడ్లీ అట్టు, ఇడ్లీ అట్టు అని చెప్పేసి, బట్ అవే మేము మాక్సిమం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటాం ఫ్రెండ్స్. మీ ఇప్పుడు రైస్ ఐటమ్ అంటున్నారు కదా, టమాటా రైస్, వెజిటబుల్ బిర్యానీస్, అవే మేము మార్నింగ్ టైం తినమనమాట.
సో అయితే ఇడ్లీ అటు పూరి అంటారు, పూరి ఆయిల్ ఫుడ్ నాకు నచ్చదు, మా ఆయనకి నచ్చదు, బోండా కూడా అంతగా లైక్ చేయమ్మా ఇద్దరము. ఓన్లీ ఇడ్లీ దోశ ఇద్దరు ఎప్పుడు అదే తింటాము. చపాతీ కూడా మేము బ్రేక్ఫాస్ట్ కింద మేము చేసుకోమన్నమాట, ఓన్లీ నైట్ తినడానికి మేము చపాతీ యూజ్ చేస్తాము. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టాలు కదా, సో మాకు ఇడ్లీ అట్టే మ్యాక్సిమం ఆ రెండే ఉంటాయి మా ఇంట్లో ఎక్కడైనా సరే. ఇప్పుడు మీ నేననే కాదు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా 3 డేస్ ఇడ్లీ తింటే 3 డేస్ పల్చినట్లు తింటారు ఉప్మా. సో అదే బ్రేక్ఫాస్ట్ ఉంటాయి అనమాట మా ఇంట్లో. రైస్ ఐటమ్ అనేది మార్నింగ్ ఉండదు. ఇంకా నేనే ఒక్కొక్కసారి అన్నం మిగిలిపోతే చల్దన్నం లాగా తింటాను కానీ ఇడ్లీ అట్ట నంచుకొని. బట్ ఈ పూరీలు అవి నాకు నచ్చవు అనమాట. మా తోటికోడలకి చాలా అంటే చాలా ఇష్టం. పూరి అంటే పడి చచ్చిపోద్ది అది, దానికి అంత ఇష్టం. బట్ నాకు పూరి అంటే అలర్జీ, అస్సలు నచ్చదు, ఎందుకో తెలీదు. అందుకే తెలియదు ఎక్కడి నుంచి కామెంట్స్లో కూడా మరి ఏమో అడగండి ఎందుకక్క పసలు ఇవే చేస్తున్నారు అవి చేయరు అని చెప్పేసి. నాకు నచ్చవు, మా ఇంట్లో మా ఇద్దరు టేస్ట్ మ్యాక్సిమం ఒకటే, సో అతనికి కూడా నచ్చదని చెప్పేసి నేను చేయను. సో ఏమి అనుకోకండి, ఓకేనా? మా టిఫిన్స్ వచ్చేసి ఇవే ఉంటాయి. అయితే సేమి ఉప్మా, ఓరిని ఒక ఉప్మా, అటుకుల ఉప్మా కూడా ఒక 2-3 సార్లు చేసినా మొన్న పోయేయని చేయలేదు. సో ఇడ్లీ అటు ఇవే ఉంటాయి అనమాట. ఓకే, ఇప్పుడు అయితే ఫాస్ట్ ఫాస్ట్ కర్రీ చేసేస్తా. కూల్గా ఉంది, హాట్ వాటర్ పెట్టుకోవాలి. అవన్నీ స్నానం చేసేసరికి లేట్ అయిపోతుంది, మళ్ళీ వంటకి అదే టిఫిన్కి లేట్ అయిపోతుంది అని చెప్పేసి స్నానం చేయకుండా చేస్తున్నా. ఇప్పుడు ఇంకెందుకు, బెండకాయలు కూడా కోసేస్తా, బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నా. సో ఇంకెందుకని చెప్పేసి అవి అవుతుంటే కూర కూడా కోసేస్తున్నా, బెండకాయ ఫ్రై చేస్తాను. సో ఫైనల్గా మా ఆయనకి అయితే ఇడ్లీ రెడీ అయిపోయింది. సో బెండకాయ ఫ్రై కూడా చేసేస్తున్నా ఫ్రెండ్స్, అందుకోసం అని చెప్పేసి తాళం పెడుతున్నా. ఈరోజు పని అంతా అయిపోయిన తర్వాత స్నానం చేద్దామని ఫిక్స్ అయిపోయాం. మా ఆయనకి టిఫిన్ కూడా ఇచ్చేసిన. సో ఫైనల్గా టైం అయితే 10:30 అయితుంది. 10:30 కల్లా వంట కూర అన్నీ అయిపోయాయి అనమాట. సో ఇప్పుడైతే స్నానం చేసుకోవడమే. గీతురా స్నానం చేద్దురా, ఇంకెంతసేపు ఉంటావు?
డ్యూటీ నుంచి అయితే ఇంటికి వచ్చేటప్పుడు ధరణి కొద్దిగా వేడి చేసింది, కొద్దిగా జ్వరంలా ఉంది కదా, నీరసంగా ఉంది, కొబ్బరి బొండాలు తిండి అని అంటే తీసుకొచ్చాను. రసు పాప ఏమో ఇప్పుడు కొబ్బరి బొండాలు ఒలిచేసి వాళ్ళ మమ్మీకి ఇవ్వడానికి అయితే రెడీ అవుతుంది. ఈలోపు ధరణి ఏమో ఏదో ఇన్స్ట్రుమెంట్ అయితే మీషోలో ఆర్డర్ ఇచ్చింది అనమాట. సో దాంతో కొబ్బరి బొండాలు ఎలా ఒలుస్తుందో చూద్దాము. ఏంటి అది ధరణి, మరి ఏదైంది పట్టుకుంది అయితే? నీ బుర్ర వాడి, నీ తెలివితేటలు వాడి దాంతో కొబ్బరి నీళ్ళు ఎలా తీస్తారు? తీ ఫస్ట్ ఇది వచ్చాను. లే ఒలి పాతి అదే తర్వాత తుడుచుకుందోలే. ఇప్పుడు ఏది కన్నం వెళ్ళ పెట్టివే అబ్బా, ఇది ఎలా అచ్చా మళ్ళీ దోసావు? ఇది బయటికి తీసేయాలి ఇప్పుడు. ఇప్పుడు ఇది తొయ్యి అందులో, ఇది అందులో పెట్టు, అందులో దూరిపోయింది బయటకు వచ్చేద్దే. ఉంచుకోవాలి ఇంట్లో, మనం బయటకి వెళ్ళి ఎన్నెన్నో చెప్పాలి వాడతాం అది కట్ చేయడానికి, స్పూన్లతో సాకులతో మంచిగా వచ్చేది. కానీ ఈ బొండాలు వచ్చేసి తెల్లవారు లేచిన వెంటనే తాగితే చాలా. ఇప్పుడు ఇద్దోపి మళ్ళీ ఏగల దూరం, మరి ఏగల దూరం గీత ఇది లాగనండి. ధరణికి బలం వచ్చింది, మంచి మొత్తం మూడు తెచ్చాను కదే. ఒకటి మనం ఫాస్ట్గా ఏదో వచ్చిందని దోసిపోండి, మన మొహం మీద నీళ్ళు వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇలాగ ఇది నమ్మదు అనమాట, కూలిపోతాయి. సో ఇలా నమ్మదిగా చూస్తే బెస్ట్ తీయ. అదిపే అదిపే, నువ్వు నాకు నువ్వెందుకు లేనిపో, అదే ఎందుకు ఫస్ట్ చేస్తా నీళ్ళు వంపు తర్వాత అది తీయడం సరదాగా ఉన్నట్టుంది. గొప్ప తిన్నగా వచ్చింది కదా, ఏటి లేవు ఏటండి బుల్లెట్ లాగా ఉంది అదే. నీ చూడు గౌను 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 ఇంకేండి, వార్తలు పెడతాను మీరు ఎప్పుడైనా ఇలా కొబ్బరి నీళ్ళు ఇంటికి తెచ్చుకొని ఇలా బొండాలు కొట్టుకొని తాగారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్. కానీ నాకేంటంటే ఇష్టం ఇలా తాగేసిన తర్వాత కొబ్బరి బొండాన్ని చెక్కలు కొట్టుకొని అందులో గుద్దరు తేడం అంటే గొప్ప ఇష్టం నాకు. అది అది కొట్టడానికి కూడా ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ కత్తే కొన్ని 600 రూపాయలు ఉందట ఆన్లైన్. బాగున్నాయా గీతు నీకే తాగే, బాగుంటాయా నీలు ఈలు 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 సో లెవెన్ ఏఎంతో పని అంతా అయిపోయింది ఫ్రెండ్స్, అన్నం పెట్టేసిన చారు అయిపోయింది, అన్నీ అయిపోయాయి అనమాట. సో ఇది ఈరోజు వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఇదంతా ఓన్లీ మార్నింగ్ రొటీనే తీసాను అనమాట. సో వీడియోలో ఎంత వస్తే అంత పెట్టేస్తాను, నెక్స్ట్ది అంతా మిగతాది అంతా తీస్తాను అనమాట. ఓకేనా, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ మిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక కామెంట్ కూడా చేసేయండి.